హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్, వెల్కమ్ టు టెక్మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ప్రాసెసర్స్ గురించి. అసలు మొబైల్లో వాడే ప్రాసెసర్ ఎందుకు అంత ఇంపార్టెంట్, అండ్ మనకి యూట్యూబర్స్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళు ప్రైస్ బట్టి ఎలా డిసైడ్ చేస్తారు, అండ్ ప్రాసెసర్ కొంచెం తగ్గితే మిగతా ఎన్ని ఫీచర్స్ ఇచ్చినా కూడా, అంటే వివో కానీ ఒప్పో కానీ, వీటిలో మనకి ప్రాసెసర్ ఒక్కటే తక్కువ ఉంటుంది, మిగతా మనకి స్క్రీన్ క్లారిటీ కానీ, లేకపోతే మనకి డిస్ప్లే క్లారిటీ కానీ, లేకపోతే మనకి ఎటువంటి ఫీచర్స్ అయినా కెమెరా ఆప్షన్స్ కానీ ఫీచర్స్ కానీ అన్నీ చాలా ఎక్కువే ఉంటాయి. కాకపోతే కేవలం ప్రాసెసర్ అనేది ఒక్కటి తక్కువ అవ్వడం వల్ల మనకి యూట్యూబర్స్ ఏం చేస్తారంటే అసలు ఖచ్చితంగా ఒప్పో వివోస్ తీసుకోవద్దని పాత రోజుల నుంచి ఇప్పటి వరకు చెప్పుకొస్తున్నారు. వాళ్ళకి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది కానీ పాజిటివ్ ఇంప్రెషన్ అయితే లేదు. అసలు ఎందుకు ప్రాసెసర్ ఎందుకు అంత కీ రోల్ పోషిస్తుంది, అసలు దీని గురించి చేయమని చాలా మంది అడిగారు. సో దట్ అందుకని ప్రాసెసర్ గురించి అసలు ఎన్ని రకాల ప్రాసెసర్స్ ఉన్నాయి, అండ్ మనకి ప్రాసెసర్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది, అసలు గిగాహెర్ట్ స్పీడ్స్ కానీ, లేకపోతే ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, సో ఎక్కడ స్కిప్ చేయకండి, సో దట్ మీకు ఒక పర్ఫెక్ట్ క్లారిటీ అయితే వస్తుంది. సో మీరు తీసుకుంటారని అనుకుంటున్నాను, ఫ్యూచర్లో మొబైల్స్ అనేవి చాలామంది అప్గ్రేడ్ అవుతూ ఉంటారు, సో అప్పుడు ప్రాసెసర్ గురించి ఖచ్చితంగా మీరైతే ఎక్కడికి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాసెసర్ నెంబర్ చెప్పగానే మీకు ఒక ఐడియా వస్తుంది ఆ ప్రాసెసర్ మంచిదా కాదనేది మీరే చెప్తారు. ఓకే, సో ఫస్ట్ మనం ప్రాసెసర్స్లోకి వస్తే మనకి ఈ 4 డిఫరెంట్ టైప్స్లో విభజిస్తారండి. చాలా ప్రాసెసర్స్ అయితే ఉన్నాయి, మెయిన్ కీ రోల్ ఇవే ఎక్కువగా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. సో అందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్, ఇవి రెండు మనకి 8051 అని, 8085, 8086 ఇలా మనకి నంబరింగ్స్లో మనకి దొరుకుతూ ఉంటాయి. సో దీన్ని యూస్ చేసి కూడా మనం ఒక సెల్ ఫోన్ని డెవలప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఆర్మ్ ప్రాసెసర్ అని మనకు దొరుకుతుంది. సో ఆర్మ్ ప్రాసెసర్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఉన్న మార్కెట్ మొత్తం అంతా కూడా ఆర్మ్ మీద బేస్ అయ్యే మొత్తం ఫ్యాబ్రికేట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మనకి రాస్బెర్రీ పై. ఈ రాస్బెర్రీ పై అయితే వాడచ్చు, కాకపోతే చాలా లిమిటేషన్స్ అయితే ఉంటాయి. మీరు కొన్ని కమెంట్స్ మాత్రమే ఇవ్వగలరు, అండ్ మీకు ఇంటిగ్రేషన్స్కి చేసేటప్పుడు అంటే మీకు యూఎస్బి కానీ, లేకపోతే జిపియు కానీ ఇలాంటివి ఏవైనా సరే మీకు ఇందులో ఫ్యాబ్రికేట్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. సో అన్నిటికీ కూడా ఇదేంటంటే లిమిటేషన్స్ ఉంటాయి. సో అందుకనే రాస్బెర్రీ పై. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆర్డినో. ఈ ఆర్డినో కూడా మనకి కోడింగ్ అనేది ఒకే ఒక కోడింగ్ ఒకసారి రాయగలం. సో డిఫరెంట్ డిఫరెంట్ కోడింగ్స్ రాయాలి అంటే మనకి చాలా టఫ్. కాకపోతే ఆర్డినో అనేది కొంచెం సులభతరంగా ఉంటుంది. అండ్ దేనికో చెప్తాను, ఈ రాస్బెర్రీ పై అండ్ మనకి ఈ ఆర్డినో, ఈ రెండు కూడా మనకి ఇంజనీరింగ్ ఏదైనా ప్రాజెక్ట్స్ వర్క్లో వాడాలి తప్పితే మనకి ఎక్కడా కూడా ఎక్కువగా కనబడదు. కానీ ఆర్మ్ ప్రాసెసర్ మీద మ్యాక్సిమం SOC అంటే మనకి సిస్టమ్ ఆన్ చిప్. ఓకే, సో దీన్ని మనం సిస్టమ్ ఆన్ చిప్ అంటాం. సో ఆ మొత్తం సిస్టమ్ అంతటినీ కూడా ఏ చిప్ మీద అయితే బిల్డప్ చేశామో దాన్ని మనం SOC అంటాం. సో అందుకనే ఈ మొత్తం సిస్టమ్ అంటే మనకి మొబైల్ కానీ, లేకపోతే మనకి PC కానీ, ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏవైనా సరే మనకి సిస్టమ్ అంటాం. సో ఇన్పుట్స్ అవుట్పుట్స్ రెండు ఉంటాయి కాబట్టి మనం సిస్టమ్ అని అంటాం. సో ఫస్ట్ మనకి ఈ ఆర్మ్ ప్రాసెసర్ యూస్ చేసి ఏ కంపెనీస్ ఏ ప్రాసెసర్స్ డెవలప్ చేశాయో అండ్ వాటి గురించి కంప్లీట్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి స్నాప్డ్రాగన్. ఓకే, ఈ స్నాప్డ్రాగన్లో మనకి ఈ 4 సిరీసెస్ అయితే ఉన్నాయి, అండ్ మనకి 200 సిరీస్ కూడా ఉంది. ఇప్పుడు మనకి దొరకడం లేదు కాబట్టి సో దాన్ని వదిలేద్దాం. సో 400 సిరీస్, 600 సిరీస్, 700 సిరీస్, 700 సిరీస్ అండ్ 800 సిరీస్, ఇలా మనకి ఈ సిరీస్ మోడల్లో అంటే 25, 35, 36, 26 ఇలా, అంటే ఇప్పుడు 635 అని, 636 అని, కానీ 710లో మనకి ఈ 700 సిరీస్లో మనకి 710 అనే ఒక ప్రాసెసర్ మాత్రం ఉంది. సో అన్నిటికీ ఇవ్వలేదు. సో కొన్ని మొబైల్స్లో ఇప్పుడు మనం ఎక్కువగా చూడొచ్చు, అండ్ ఫ్యూచర్ మొబైల్స్లో మాక్సిమం 710 రావచ్చు. అంటే 2025Kలో మనకి 710 ప్రాసెసర్స్ అయితే మనకి మాక్సిమం చాలా మొబైల్స్ అయితే తీసుకొస్తారు. అండ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్లో మనం ఎక్కువగా గమనించేది 800. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, వివో ఒప్పోస్ ఎందుకు వద్దంటామంటే ఈ వివో ఒప్పోస్ ఈ 400స్ని ప్రిఫర్ చేస్తాయి. 425 ప్రాసెసర్, 435 ప్రాసెసర్ వీటిని ఇవి ప్రిఫర్ చేస్తాయి. అవి మిగతావి వచ్చేసరికి మనకి మినిమం 600 మెయింటైన్ చేస్తాయి. సో 700 లేదు కాబట్టి మనం పక్కన పెట్టేద్దాం. సో 600కి 400కి చాలా తేడా ఉంది. అసలు ఎందుకు ఆ సిరీస్ నెంబర్స్ మారితే మనకి స్పీడ్ ఎందుకు తగ్గుతుంది, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ మనకి ఇవి మ్యాక్సిమం అన్ని ఆండ్రాయిడ్ సిరీసెస్లో కూడా మనకి ఈ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి AXN మీకు కనిపిస్తుంది చూసారు కదా, ఇది యాపిల్ ప్రాసెసర్స్. అంటే మనకి యాపిల్ ప్రాసెసర్లోకి వచ్చేసరికి A4, A5,
A5X, A8, A8X, A9, A10, A11 ఎలా మనకి A11 వచ్చేసరికి బయోనిక్. అంటే ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి స్నాప్డ్రాగన్లో అనేది రావడం చాలా కష్టం. సో మనకి ఫ్లాగ్షిప్ అంటే 800 ప్రాసెసర్లో మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బిల్డప్ చేయొచ్చు, కానీ మనకి ఆ ఇది ఏ సిరీస్లోకి వచ్చేసరికి ఇంతవరకు కూడా ఏంటంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా రేర్గా ఉండేదన్నమాట. ఇప్పుడు మనకి A11లో వచ్చేసరికి ఆర్టిఫిషియల్లే బయోనిక్ అని మనకి నేమ్ చేసి అందులో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మనకి జోడిచ్చారు. సో అది మనకి ఐఫోన్ ఎక్స్లో చూడడానికి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి హీలియో ప్రాసెసర్, అంటే మనకి మీడియా టెక్ వాళ్ళు డెవలప్ చేసిన ఈ హీలియో ప్రాసెసర్స్లో మనకి చాలా రకాలు ఉంటాయి. సో వాటిలోకి వచ్చేది మాత్రం P20, P16 నుంచి, అంటే P20, P22, అంటే 22, ఇలా మనకి P60, ఇలా మనకి చాలా రకాలు ఇవైతే ఉంటాయి. సో వీటిని కూడా మనం పరిగణనలోకి తీసుకుందాం. నెక్స్ట్ ఇవి మ్యాక్సిమం లో ఎండ్ మొబైల్స్లో ఉంటాయి. లో ఎండ్ మొబైల్స్ అంటే మనకి 10,000 లోపు ఉండేవి కానీ 15 లోపు ఉండేవి కానీ, మ్యాక్సిమం 15 లోపు ఉండేవి. చాలా రేర్ కేసెస్లో వాళ్ళు ఏదో కెమెరా ఏదో పెంచాలని చెప్పేసి కొంచెం తక్కువకు దొరుకుతుందని చెప్పి, ఇది మనకి స్నాప్డ్రాగన్తో పోలిస్తే హీలియో టెక్ అనేది చాలా వరకు తక్కువకే దొరుకుతుంది కాబట్టి మనకి హీలియో ప్రాసెసర్స్ అనేవి వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం హీలియో ప్రాసెసర్ కన్నా మనకి స్నాప్డ్రాగనే నెంబర్ వన్. సో ఇది మనకి యాపిల్కి వచ్చేసరికి ఇది మిగతా లో అండ్ కాస్ట్లో ఏవైతే మొబైల్స్ మనకు దొరుకుతూ ఉంటాయో వాటిలో మనకి హీలియో ప్రాసెసర్, మీడియా టెక్ ప్రాసెసర్స్ అనేవి మనకి చూడడానికి అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి కిరిన్ ప్రాసెసర్స్. ఈ కిరిన్ ప్రాసెసర్స్ ఎవరు బిల్డప్ చేస్తారు అంటే మనకి హువావే హానర్ మొబైల్స్లో చూడడానికి మనకి ఈ కిరిన్ ప్రాసెసర్స్ అనేవి మనకి హువావే హానర్లో ఈ రెండింటిలో మనకి చూడడానికి ఉంటుంది. సో 650, 710, 910, 970 ఇలా వీళ్ళు బిల్డప్ చేసుకున్న ఓన్ ప్రాసెసర్స్ ఇవి. ఎందుకు అలా బిల్డప్ చేసుకుంటారు ఎందుకు అనేది నేను సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే బ్యాటరీ. బ్యాటరీ ఎంత ఇంపార్టెంటో మనం బ్యాటరీ గురించి ఒక వీడియో అయితే చేస్తాను. సో ఆ బ్యాటరీ అండ్ సాఫ్ట్వేర్కి ఉండే ఆప్టిమైజేషన్ తగ్గించడానికి మనకి ఈ యాపిల్ కానీ కిరిన్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాయి. ఎక్సినోస్. సో ఇది మనకి ఎందులో చూడడానికి ఉంటుంది అంటే మనకి సామ్సంగ్లో చూడడానికి అయితే ఉంటుంది. సో సామ్సంగ్లో మనకి 4, 5 ఇవన్నీ ఏంటంటే డ్యూయల్ కోర్ క్వాడ్ కోర్ ప్రాసెసర్స్. ఇవన్నీ కూడా మనకి డ్యూయల్ కోర్ క్వాడ్ కోర్ ప్రాసెసర్స్ అనమాట ఎక్సినోస్ వచ్చేసరికి. ఎక్సినోస్ 7 నుంచి మనకి ఏంటంటే ఆక్టా కోర్ ప్రాసెసర్స్, అంటే 8 కోర్స్ మనకి ఉంటాయి. అండ్ మిగతావన్నీ కూడా మనకి సామ్సంగ్ S8లో కానీ S9లో కానీ అప్డేట్ అవుతూ వచ్చే కొద్ది మనకి 8 ప్రాసెసర్, 9 ప్రాసెసర్స్, ఇలా మనకి ఎక్సినోస్ 8, 9 ప్రాసెసర్స్ అని పిలుస్తాం. సో ఇది ఎంతవరకు మనకి ఏ ఏ ప్రాసెసర్స్ ఉన్నాయో అంత క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇందులో మీకు నెంబర్ ఎంత పెద్దగా ఉంటే అంత మంచి ప్రాసెసర్ అని మనం దీన్ని భావించవచ్చు. ఓకే, సో 400 కంటే 600 పెద్దది కదా. ఈ 600లో మళ్ళీ 615 ప్రాసెసర్ ఉంది, 415 ప్రాసెసర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో అందుకే వివో వీటిలో ఏంటంటే ఈ 400 ప్రాసెసర్స్ ఇస్తారు, మిగతావన్నీ చాలా ఆ కెమెరా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, ఓకే స్క్రీన్ రిజల్యూషన్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కాకపోతే చివరికి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 400 ప్రాసెసర్ అనేది తక్కువకు దొరుకుతుందని చెప్పి దాంతోనే వెళ్ళిపోతారనమాట. ఎందుకు వెళ్ళిపోతారు, అది ఒక్కటే తగ్గినంత మాత్రమే సరిపోద్ది అని మీరు అనుకుంటారు. కానీ మనకి సిపియులో దొరికేట్టుగా హార్డ్ డిస్క్ వేరేగా, తర్వాత జంపర్సు, కేబుల్స్ ఇవన్నీ అసెంబుల్ చేసుకున్నట్టుగా మనకి ఫోన్లో ఉండదు. ఒకే ఒక మదర్ బోర్డు, అంటే ఇది ఒక మదర్ బోర్డు లాగా పనిచేస్తుంది, అంటే ఇది ఒక సిపియు లాగా పనిచేస్తుంది. ఈ సిపియు మొత్తాన్ని కూడా బిల్డప్ చేసేది ఎవరు అంటే ఎవరైతే ఈ స్నాప్డ్రాగన్ వాడు ఉన్నాడో వాడే ఆ మదర్ బోర్డు అంతటిని ఫ్యాబ్రికేట్ చేసేస్తాడు. సో ఇక్కడ మనకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఫ్యాబ్రికేషన్ మొత్తం మనకి కొన్ని లక్షల ట్రాన్సిస్టర్స్, ఓకే కొన్ని లక్షల ట్రాన్సిస్టర్స్ అన్నీ కూడా ఒక బోర్డు మీద తీసుకొని వచ్చి మొత్తం అంతా కూడా దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే దాన్ని మనం ఫ్యాబ్రికేషన్ అంటాం. సో ఈ ఫ్యాబ్రికేషన్స్లోకి వచ్చేసరికి అది ఏ నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనేది చివరికి వచ్చేసరికి అది ఎంత అన్ని ట్రాన్సిస్టర్స్ తీసుకొచ్చి ఎంత నానోమీటర్స్ టెక్నాలజీలో అది రిలీజ్ చేశారనే దాన్ని బట్టి ఉంటుంది. సో అది మనకి 10 నానోమీటర్, 12 నానోమీటర్, 14 నానోమీటర్, 45 నానోమీటర. సో ఇవి సైజెస్ అయితే వేరీ అవుతాయి, సైజెస్ అయితే వేరీ అవుతాయి. ఇందులో మీకు ఎంతవరకు రెడ్యూస్ అయితే, ఓకే ఎంతవరకు రెడ్యూస్ అవ్వకుంటూ వస్తే మీకు అంత మంచి ప్రాసెసర్ అనే మనకు అర్థం. అండ్ మనకి బండగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఎంత తక్కువ ఉంటే, ఇప్పుడు 8 నానోమీటర్ ప్రాసెసర్ వచ్చింది అనుకోండి, ఈ 10 మీద 8 నానోమీటర్కి వెళ్ళిపోవడం బెస్ట్. ఇలా మనకి ఫ్యాబ్రికేషన్ అంతా కూడా అందులో వచ్చే అన్ని అవన్నీ కూడా మనకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఈ కింద ఉన్న అన్నీ కూడా కేవలం ఎన్ని నానోమీటర్స్ టెక్నాలజీలో బిల్డప్ చేశారు అంటే 10 నానోమీటర్, 12 నానోమీటర్, 14 నానోమీటర్స్లో బిల్డప్ చేశారంటే ఎంత బాగా వాళ్ళు ఫ్యాబ్రికేషన్ చేస్తున్నారో చూడండి. కొన్ని లక్షల ట్రాన్సిస్టర్స్ ఉంటాయి మొత్తం ఆపరేషన్స్ అన్నింటినీ కూడాను. టచ్ స్క్రీన్ని పర్ఫెక్ట్గా ఇక్కడ టచ్ చేసాడని తెలియాలి అంటే మనకి హారిజంటల్ అండ్ వెర్టికల్ లైన్స్ ఉంటాయి. ఎక్కడైతే మనకి ఆ టచ్ జరిగిందో మొత్తం 3D మొత్తం స్కాన్ చేసుకొని మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇక్కడ టచ్ చేశారు సో అక్కడ ఉండే కమాండ్ ఆపరేట్ అవ్వాలి అని. సో ఇప్పుడు మనకి
ఫ్యాబ్రికేషన్ తెలిసిపోయింది. నెక్స్ట్ సిపియు ఎవరు బిల్డప్ చేయాలంటే వాళ్ళే బిల్డప్ చేయాలి. ఈ సిపియు అనేది ఎవరి మీద బేస్ అయ్యి ఉంటుంది అని అంటే ఆర్మ్, మొత్తం ఆర్మ్ ప్రాసెసర్ మీద మొత్తం వీళ్ళు ఫ్యాబ్రికేట్ చేస్తారనమాట. అంటే ఆర్మ్ ప్రాసెసర్ మదర్ బోర్డ్ని తీసుకొని దాని మీద మొత్తం ఫ్యాబ్రికేట్ చేసి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఆర్మ్ V7 అనే ఒక బోర్డుని తీసుకొని మొత్తం దీన్ని అంతటిని ఫ్యాబ్రికేట్ చేస్తారు. చేసిన తర్వాత మనకి సిపియులో చాలా రకాలు ఉంటాయి, అంటే డ్యువల్ కోరా, సింగిల్ కోరా, క్వాడ్ కోరా, ఆక్టా కోరా, అంటే 2, 4, 6, 8 ఇలా ఎన్ని కోర్స్ ఉంటాయనేది ఫస్ట్ వీళ్ళే బిల్డప్ చేసి ఇవ్వాలి. నెక్స్ట్ మనకి గ్రాఫిక్స్ ప్రాసెసర్ యూనిట్ GPU, ఈ GPU కూడా వీళ్ళే డిజైన్ చేస్తారు. అంటే మనకి మొబైల్ డిస్ప్లే కనబడుతుంది అని అంటే మీకు గ్రాఫిక్ లేకుండా అసలు మీకు మొబైల్ మీద డిస్ప్లే అనేది కనబడదు. ఏ ఎంత పెద్ద ప్రాసెసర్ అయినా అవ్వచ్చు, 800 ప్రాసెసర్ అయినా తీసుకోవచ్చు, కానీ వీడు ఇక్కడ GPU ఇవ్వకపోతే మీ మొబైల్ అనేది బ్లాక్గానే ఉంటుంది. సో ఏదైనా ఒక అవుట్పుట్ని మీరు చూపించాలి అని అంటే డిస్ప్లే మీద అది ఎక్సలెంట్గా చూపించాలి అంటే మనకి గ్రాఫిక్స్ ప్రాసెసర్ యూనిట్ అనేది చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో దీన్ని కూడా స్నాప్డ్రాగన్ వాడే డిజైన్ చేస్తాడు, అంటే ఆ ఒక్క బోర్డు మీద ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ DSP, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ యూనిట్. సో అది కూడా వాళ్ళే అక్కడే ఫ్యాబ్రికేట్ చేస్తారు. నెక్స్ట్ మెమొరీ, అంటే DDR4 ర్యామా, DDR5 ర్యామా, DDR3 ర్యామా, అంటే 3GB ర్యామా, 4GB ర్యామా, ఓకే 3, 4, 8GB ర్యామ్, 6GB ర్యామ్, ఇలా మనం మెమొరీస్ బట్టి వాళ్ళు కూడా అదే డిజైన్ చేస్తారు. నెక్స్ట్ మనకి మోడెమ్స్ అంటాం. మోడెమ్స్ అంటే ఒక మాడ్యూల్స్ అనుకోవచ్చు. అంటే మనకి సిమ్ 4G+4G, 3G+4G, బ్లూటూత్ 4.1, బ్లూటూత్ 5, 8, ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళే డిజైన్ చేస్తారు. నెక్స్ట్ USB 3.1, టైప్సీ పోర్టా లేకపోతే నార్మల్ పోర్టా, ఇవన్నీ వాళ్ళు ఇచ్చారు, అక్కడ కనెక్షన్స్ ఇస్తారు, తర్వాత వీళ్ళు అవన్నీ డిజైన్ చేసి అక్కడ దానికి అతికించుకోవడానికి, అంటే పోర్ట్స్ అన్నీ కూడా మీరే కనెక్ట్ చేసుకోవాలి. కానీ వాళ్ళు ఇవ్వడం అయితే మాత్రం అదొక మదర్ బోర్డ్ లాగా తయారు చేసి మాకు మీకు వాళ్ళు ఇచ్చేస్తారు. సో బ్లూటూత్, USB 3.1, 2.1, నెక్స్ట్ మనకి వైఫై, GPS, సో ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ తయారు చేసుకుంటూ వచ్చి లాస్ట్కి ఇది ఏ ప్రాసెసర్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇలా మనకి ప్రాసెసర్స్ అన్నీ కూడా ఎవరు తయారు చేస్తారు అని అంటే స్నాప్డ్రాగన్ కానీ, యాపిల్ అయితే వాళ్ళ ఓన్ ప్రాసెసరు, కిరిన్ అయితే మనకి హానర్, హువావే ప్రాసెసర్స్, ఇవన్నీ వాళ్ళకు వాళ్ళు బిల్డప్ చేసుకుంటారు. అండ్ వాళ్ళ యొక్క గిగాహెర్ట్ స్పీడ్స్ బట్టి, క్లాకింగ్ స్పీడ్ బట్టి మనం ఏది మంచిది అనేది డిసైడ్ చేస్తాం. సో అలా మనకి నేను నెక్స్ట్ ఒక రెండు మోడల్స్ తీసుకుంటానంటే మనకి 600 ప్రాసెసర్కి 800 ప్రాసెసర్కి తేడా ఏంటి, ఎందుకు అంత మనం 800కి వెళ్ళాలి, ఫ్లాగ్షిప్స్లోనే ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆ వీడియో మీరు మిస్ కాకూడదు అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా మీరు క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వెంటనే నేను వీడియో అప్లోడ్ చేసిన మరుక్షణమే మీకైతే రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.